విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అఖిల భారత కార్మిక సంఘాలు, వామపక్షాలు, పారిశ్రామిక ఉద్యోగ సంఘాలు విశాఖ బంద్ చేపట్టాయి. ఇందులో భాగంగా ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద, బాలచెరువు, లేబర్ గేట్ వద్ద కార్మిక సంఘ నాయకులు నిరసన తెలిపారు. బంద్ను విజయవంతం చేయాలంటూ ప్రజా సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రతరం చేయాలని నిర్ణయించాయి. ఈ క్రమంలో మద్దిలపాలెంలో అఖిల కార్మిక కర్షక ఐక్య కార్యశీని సమితి నిరసన చేపట్టింది. అదే విధంగా స్టీల్ ప్లాంట్ ప్రధాన గేటు వద్ద కూడా కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ జోలికి వస్తే ఊరుకునేది లేదని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ప్లాంట్ పై అవగాహన లేకుండా కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారని కార్మికులు మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంతా పోరాటాల చరిత్రాన్ని గుర్తు చేశారు. ప్లాంట్ ను అమ్మే హక్కు ఎవరికీ లేదని పునరుద్ఘటించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా పార్లమెంట్ సాక్షిగా అసత్యాలు చెబుతున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆగదని వామపక్ష నాయకులు చెప్పారు. బంద్ లో భాగంగా ద్విచక్ర వాహన ర్యాలీలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ అఖిల భారత కార్మిక సంఘాలు, పారిశ్రామిక ఉద్యోగ సంఘాలు 2 రోజుల పాటు బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. పడుకుంటా విశాఖ కర్మాగారాన్ని ఈ రోజు బంద్ చేయండి కార్మికులు, జై జయలు. ఈ రోజు బంద్ చేయండి కార్మికులు, జై జయలు. చేయగలతో కర్మాగారం కాపాడుకుంటాం. లాభాలతో నడిచే కంపెనీని చంపేయద్దు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తిగా వ్యూహాత్మకంగా అమ్మాలని కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం జనవరి 27వ తారీఖున నిర్ణయం చేసిన లగాయితు 410 రోజులు గడ ఉద్యమం నడుస్తూ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఎంతోమంది త్యాగాలతో, ఎంతోమంది బలిదానంతో, 11,500 మంది నివాసుల తాలూకా భూములు ఇస్తే వచ్చిన కర్మాగారం ఈ కర్మాగారం. ఈరోజు ఈ కర్మాగారం తాలూకా మార్కెట్ విలువ ప్రకారం తక్కువలో తక్కువ 3 లక్షల కోట్ల రూపాయలు విలువ గల ఈ కర్మాగారాన్ని కేవలం 3,000 కోట్ల రూపాయలు బుక్ వ్యాల్యూ అని చెప్పేసి అమ్మేస్తాం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఉద్యమం నడుస్తూ ఉంది. ఆ ఉద్యమంలో భాగంగా ఈరోజు రేపు 48 గంటల పాటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్న 25,000 మంది ఉద్యోగులు, విశాఖ జిల్లా ఉన్నటువంటి 25 లక్షల మంది ప్రజలు బంద్ పాటిస్తూ ఉన్నారు. ఈ బంద్లో ఇప్పటికే పాల్గొన్నందరికీ కూడా జేజేలు పలుకుతూ ఉన్నాం. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గేటు దగ్గర నుండి మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. 1,000 కోట్ల రూపాయలు లాభాలు ఆర్జించి ఇప్పటికే 50,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి కట్టినటువంటి ఏకైక సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి 5,000 కోట్లు అయితే ఇప్పుడు చెల్లించింది 50,000 కోట్లు. పైపెచ్చి ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారం 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు మిగిలిన కంపెనీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. దీన్ని ఎందుకు అమ్మాలనుకుంటా ఉన్నారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి ఉద్యోగుల జీతాల రూపంలోను, సర్వీస్ రూపంలో రోజుకి 10 కోట్ల రూపాయలు విశాఖపట్నం మార్కెట్లోకి వస్తూ ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 28,000 కోట్ల రూపాయలని టర్నోవర్ సాధించిన కంపెనీ మరిన్ని త్యాగాలతో కాపాడుకోవడం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సమ్మె ద్వారా ప్రభుత్వం కానీ కనువిప్పు కావాలని చెప్పేసి రాజకీయ పార్టీలంతా కూడా ఉమ్మడిగా ఐక్యవేదిక మీద రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.